హాయ్ హలో మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? నేను వినాయకుని చూడడానికి వెళ్తున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చెప్పారు చాలా అంటే చాలా బాగున్నాయంట ఈసారి. దూల్పేటలో ఇంకొక 3 లొకేషన్స్ చెప్పారు. సో అక్కడ అన్నిటికీ దగ్గరికి వెళ్ళి నిజంగా అంత బాగున్నాయో చూద్దాము. ఈసారి చాలా క్రియేటివిటీ కూడా చూపెట్టారంట. అండ్ ముఖ్యంగా RRR, మన RRR మూవీ ఎంటర్ ది ఫైట్ ఉంటుంది కదా ఇంటర్వెల్ది, సో అది కూడా ఉందంట. సో అవన్నీ చూద్దాం ఏ విధంగా ఉందనేది. సరే మనమైతే ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఒకటి మట్టి వినాయకుని పెట్టడానికి ట్రై చేద్దాం, ఓకేనా? ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడినట్టుగా ఉంటుంది. సో ఇంకెందుకు మరి లేటు, లెట్ స్టార్ట్ ద వీడియో. సో మనమైతే ఇక మొత్తానికి అయితే వచ్చేసాం ఇక్కడికి. వినాయకులు కనిపిస్తున్నాయి చూడండి, దుల్పేటకి అయితే వచ్చేసాను. కానీ ఏంటంటే చాలా రాత్రి అయిపోయింది. ఐ మీన్ నేను ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 12:30 అవ్వచ్చు, 12:30 అవుతుంది. చూద్దాం టైం ఎంత అవుతుంది. 12:15 అవుతుంది. సో వచ్చాము ఇక్కడికి అయితే. ఇక్కడ చాలామంది ఉన్నారు, బాగానే ఉన్నారు జనాలు మాత్రము. సరే లోపలికైతే వెళ్దాం మరి, ఎలా ఉంది ఏంటి అనేది. సో చూస్తున్నారు కదా వినాయకుడు, ఇవన్నీ ఆహా సూపర్ ఉన్నాయి అబ్బా, చాలా బాగుంది. ఇది అడిగాము, ఇదంట 2 లాక్స్ అంట ఫ్రెండ్స్. సాయిబాబాతో ఉన్న వినాయకుడు 2 లాక్స్ అంట. ఇది వచ్చేసి ఇది ఆల్రెడీ అయిపోయింది, ఐ మీన్ బుక్ చేసుకున్నారంట. ఇది వచ్చేసి 1,20,000 అలా చెప్తున్నారు. ఏది చూసినా 1 లాక్ పైన అంటున్నారు. చిన్నవి మాత్రం 70,000, 80,000 ఇది ఉంది కదండి చిన్నది. వినాయకుడు పడగలు ఉన్నాయి కదా, సో ఇది వచ్చేసి 8 అని చెప్తున్నారు. మరి ఎంతనో మరి తెలియదు, అంటే అడిగితే మాత్రం 8 అని చెప్పారు. మనము ఒకవేళ కనుక తీసుకుంటే కనుక ఏమన్నా తగ్గించవచ్చు. ఇది కూడా చాలా బాగుంది వినాయకుడు కూడా. ఇది కూడా దాదాపు 1 లాక్ చెప్తున్నారు. ఈ చిన్న వినాయకుడు కూడా దగ్గర దగ్గర 70 నుండి 80 అని చెప్తున్నారు. ఇది కూడా బాగుంది చూడండి, గుర్రాల మీద కూర్చున్నారు. ఫ్రెండ్స్ ఎవరన్నా మిస్టేక్, ఐ మీన్ నాకు తెలియని పదాలు వాడితే కనుక మీరు ప్లీజ్ ఏమనుకోవద్దు, ఓకేనా? సో నాకు తెలియదు, ఐ మీన్ అందుగురించి అంటున్నాను. ఈ వినాయకుడు కూడా బాగున్నాడు. ఓవరాల్గా చెప్తున్నాను కదండి, ఇప్పుడు నేను చూపెట్టి అన్నీ కూడా 1 లాక్, చిన్నవి ఉన్నాయి మాత్రము 50 to 80 వరకు, మిగతా పెద్ద అన్నీ 1 లాక్ to 1.5 వరకు ఉన్నాయి. వేరే దగ్గర మాత్రం 2 లాక్స్ వరకు ఉన్నాయి. అవి మాత్రం అమేజింగ్ ఫ్రెండ్స్, అది నెక్స్ట్ వీడియో పెడతాను. ఆ వీడియో మాత్రం మీరు చూసారనుకో మామూలుగా ఉండదు, చాలా అంటే చాలా క్రేజీగా వచ్చింది. ఇవి కూడా చాలా బాగున్నాయి వినాయకులు కలర్ఫుల్గా. బట్ కాకపోతే ఏంటంటే ఇవన్నీ అంటే అనకూడదు, బట్ కాకపోతే కెమికల్ కదా. సో నాకైతే మట్టి వినాయకులు అంటే చాలా ఇష్టము. ఇది కూడా చాలా బాగుంది చూడండి, ఈ వినాయకుడు చాలా అంటే చాలా బాగుంది. ఒక ఒక స్టోరీ వైజ్గా ఉంది ఇది. ఇది చాలా బాగుంది, ఇంకా కలర్ వేయలేదు, పెయింటింగ్ వేయలేదు, పెయింటింగ్ చేస్తారు. సో ఇది కూడా చూడండి, ఇది కూడా చాలా బాగుంది, చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. సో వినాయకులు చాలా ఉన్నాయి అసలు. ఇగో ఇంత మంచి డిజైన్ చూడండి, డిజైన్ మాత్రం కేక్ అసలు మామూలుగా కాదు, కానీ చాలా అంటే చాలా వినాయకులు. సూపర్ అసలు, ఇంకా టైం ఉంది వినాయకులకి, చాలా ఉన్నాయి. ఇంకా పెయింటింగ్ చేసేటివి కూడా చాలా ఉన్నాయి, పెయింటింగ్ చేసినారు ఇగో చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి వినాయకులు అసలు మామూలుగా కాదు. ఈసారి మాత్రం డించాక్ 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 రచ్చ రచ్చ ఉంటుంది మనకు తెలిసైతే, క్రేజీ ఉంటుంది సూపర్ అసలు మామూలుగా. నాకైతే అసలు ఒక పక్క నిద్ర వస్తుంది, ఒక పక్క సల్లే వెళ్దాం వెళ్ళి చూద్దాం అని చెప్పేసి వచ్చాం. నాకైతే ఇగో చూసిన దాంట్లో ఇది బాగా నచ్చింది, చిన్నగా ఉంది. ఇది ఒక 8 ఫీట్స్ ఉంటుందేమో. ఇది వచ్చేసి ఎంత అన్నారు తెలుసా? 70,000 అన్నారు. మేబీ నాకు తెలిసి అయితే ఒక 50-60కి రావచ్చు. చాలా బాగుంది, ఇది కూడా బాగుంది గిటార్ది. ఈ వినాయకుడు కూడా చాలా బాగుంది. వినాయకులు అన్నీ బాగున్నాయి, ఈ వినాయకుడు బాగుండమైంది, అన్నీ బాగుంటాయి. సో చూద్దాం నేను, ఇది బాగుంది అంటే అన్నిట్లో ఇది బాగుంది అని చెప్తున్నాను అంతే. ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని కాదు, కొన్ని మనకి కలర్ఫుల్గా మీన్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ చూడండి నరసింహస్వామి ఉగ్ర రూపం పైన, కేక్ అసలు మామూలుగా కాదు. అగ్గా అదిగా RRR 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 ఆగాయా RRR
ఉంది 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 ముందు ముందు చూద్దాం, ఆగండి చూడండి. అంటే ఇంకా ఇది కరెక్ట్ ఇంకా అవ్వలేదు వర్క్, సో ఇంకా వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి 1.5 lakhs అంటది. సో కేక ఎవరు తీసుకుంటారో కానీ అమేజింగ్. అదిగో ఇంకంటే ట్రిపుల్ ఆర్ వినాయకుని దగ్గరికి వెళ్దామా? వెళ్దాం 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 చూడండి, సూపర్ ఉంది కదా. ఇది చెప్పాలంటే ఇది కూడా బుక్ అయిపోయిందంట ఆల్రెడీ. సో ఇది నేను ఏరియా ఎక్కడ కనుక్కుందాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. నేను అన్నీ చూసుండేసరికి అసలు ఏం తెలియట్లేదు అసలు. ఓ వెళ్ళిపోతానే ఉన్నాం అన్నీ చూసుకుంటూ వీడియో తీయాలి అని చెప్పేసి. సో కొంచెం అడుగుంటే బాగుండేది ఎక్కడ అనేది, ఎందుకంటే డెకరేషన్ చేశాక చూసా మాత్రం మామూలుగా ఉంటుంది కదా. సో ఒక్కసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ కాకపోతే లొకేషన్ ఎక్కడనేది తెలియలేదు. సరే తర్వాత చూద్దాం, తెలుస్తుంది ఏదో విధంగా అయితే తెలుస్తుంది కదా మనకి, టీవీలోనే యూట్యూబ్లోనే ఏదో విధంగా మనకి లొకేషన్ అనేది తెలుస్తుంది. సో వెళ్ళడానికి అయితే మనం డెఫినెట్గా ట్రై చేద్దాము. ఇక ఇవన్నీ వినాయకులకు ఇంకా పెయింటింగ్, ఇంకా కొన్ని కొన్ని వేయలేదు, అలంకారాలు అవన్నీ చేయలేదు, అవన్నీ చేస్తారేమో. చేస్తే ఇంకా బాగుంటుంది. 3 తలల వినాయకుడు బా సూపర్ అబ్బా, కళ్ళు అయితే చాలట్లేదు అసలు. ఇగో సోల్డ్ అవుట్ అన్ని, ఏది చూడు, అరే అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ, అన్ని బుక్కుడు అన్నీ. ఇగో మనోడు చూడు, పెయింట్ కూడా వేస్తున్నాడు సూపర్గా. కేక కేక, కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఓవరాల్గా ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, వీటిని పెట్టండి కానీ వీలైనంత వరకు మట్టి వినాయకులు మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనము పర్యావరణాన్ని కాపాడినట్టుగా ఉంటుంది కదా. సో అది మన వల్ల ఎంతోకంత హెల్ప్ చేయడము పర్యావరణానికి, మన గురించి మన గ్లోబల్ని కాపాడుకోవడానికి. సో ఇప్పుడు వచ్చేసి మనము ధూల్పేట్ నుండి నెక్స్ట్ జల్పల్లికి వెళ్తున్నాం. నేను చెప్పాను కదా 2 lakhs వరకు మినిమం, 2 lakhs 1.5 అక్కడ అన్ని ల్యాక్సే. కానీ బాబా వినాయకులు మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి చూడండి 2:49, అంటే మా ఓవరాల్గా ఒక 3 అవుతుంది అనుకోండి. బా మేమందరం కలిసి వెళ్తున్నాము, మీకు చూపిస్తాను. ఇంకా వీడియో ఉంది, ఆ వీడియోలో చూపిస్తాను. అన్ని లక్షలే కానీ భారీ భారీ వినాయకులు అండి, చూసారంటే మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. చెప్తున్నాను కదా ఇంకా వీడియో మిగిలే ఉంది, మీరు ఎంతవరకు చూడనిది, ఐ మీన్ ఇంతవరకు చూడనిది నేను చూపిస్తా. ఓకేనా, చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.